సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ దిగొచ్చింది. ఎట్టకేలకు ఈసీకి ఎలక్టరల్ బాండ్ల వివరాలను సమర్పించింది. దీంతో 2 రోజుల్లో ఎలక్టరల్ బాండ్స్ వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది ఎన్నికల సంఘం. ఎలక్టరల్ బాండ్స్ తీసుకున్న వారి వివరాలను బయటపెట్టాలంటూ గత నెలలో తీర్పిచ్చింది సుప్రీం. అయితే మరో 3 నెలలు గడువు కావాలంటూ సుప్రీంను ఆశ్రయించింది ఎస్బీఐ. మంగళవారం కోర్టు సమయం ముగిసేకల్లా ఎలక్టరల్ బాండ్స్ డోనర్స్ రెసిపియంట్స్ వివరాలు బయటపెట్టడంలో విఫలమైతే కోర్టు ధిక్కరణ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలని ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టడంతో ఎలక్టరల్ బాండ్ల వివరాలను అందజేసింది ఎస్బీఐ. బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ దిగొచ్చింది. ఎట్టకేలకు ఈసీకి ఎలక్టరల్ బాండ్ల వివరాలు సమర్పించింది. దీంతో 2 రోజుల్లో ఎలక్టరల్ బాండ్స్ వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది ఎన్నికల సంఘం. ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చి తీసుకున్న వారి వివరాలను బయట పెట్టాలంటూ గత నెలలోనే తీర్పిచ్చింది సుప్రీం.